అందరికీ నమస్తే. జేబీకే న్యూస్ కు స్వాగతం. ఈ రోజు కోయట్లో ముఖ్యాంశాలు. సభాసాలెం వంతెన నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఆసియన్ వ్యక్తి కారు ఢీకొనడంతో మరణించాడు. కోయట్లో సామాజిక దూరం లేకుండా జరిగిన జుమా ప్రార్థనలు. నకిలీ గృహ కార్మికుల కార్యాలయం పట్టివేత. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మరియు నకిలీ డొమెస్టిక్ వర్కర్ల కార్యాలయాలు నియంత్రించడానికి రెసిడెన్సీ ఎఫ్ఐఆర్ సెక్టర్ చేపట్టిన తనిఖీల్లో భాగంగా నకిలీ గృహ కార్మికుల నియామకం నడుపుతున్న ఒక ఆసియన్ నివాసిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్ మరియు సెక్యూరిటీ మీడియా విభాగం పేర్కొంది. సమాచారం ప్రకారం ఆ వ్యక్తి పారిపోయిన గృహ కార్మికులను ఆశ్రయం ఇస్తున్నాడని మరియు తాత్కాలిక పని వ్యవస్థ కింద వారిని నియమించడం స్పాన్సర్ల నుండి పారిపోయిన ఈ నకిలీ కార్యాలయం కింద పనిచేస్తున్న అనేక గృహ కార్మికులను కూడా అరెస్టు చేశారు. నివేదిక ప్రకారం గృహ కార్మికుల్లో ఒకరు అరెస్ట్ అయిన సమయంలో గర్భవతిగా ఉన్నారని అధికారులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ మరియు దఫ్తర్లపై మొబైల్ ఐడి మాదిరిగా డిజిటల్ యాప్ రూపొందించడానికి ప్రయత్నిస్తున్న కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్కు అనుగుణంగా ట్రాఫిక్ విభాగం డ్రైవింగ్ లైసెన్స్లను మరియు వాహన రిజిస్ట్రేషన్ పేపర్లను డిజిటలైజ్ చేయడానికి యోచిస్తుంది. కువైట్ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేయనుండటంతో తగ్గనున్న టికెట్ ధరలు, కువైట్ విమానాశ్రయాన్ని పూర్తి సామర్థ్యంతో ప్రారంభించడంతో వివిధ దేశాల నుంచి కువైట్కు విమాన ఛార్జీలు గణనీయంగా తగ్గనున్నాయి. అక్టోబర్ 24 నుండి కువైట్ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేయనుందని కువైట్కు విమానాలు నడుపుతున్న విమానయాన సంస్థలు కొత్త షెడ్యూళ్లను సిద్ధం చేయనున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గరిష్ట ఛార్జీలు 30,000 అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో టికెట్ సులభంగా అందుబాటులో లేనందున చాలామంది ఇతర విమాన సంస్థలపై ఆధారపడుతున్నారని, అయితే కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం కావడంతో ఇండియాలోని కొన్ని ప్రాంతాల నుండి గరిష్ట టికెట్ ధరలు 20,000 కంటే తక్కువగా ఉంటాయని ప్రయాణ రంగంలోని పనిచేస్తున్న వారు తెలిపారు. ఫాహిల్ ప్రాంతంలో ఒక పాడుబడిన భవనంలో 20 రోజుల క్రితం ఒక భారతీయ వ్యక్తి శవం కనిపించడంతో అతని మరణానికి కారణం స్థానికంగా లభించే మద్యం తాగడంతో అది మరణానికి దారితీసిందని సమాచారం. కులిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్ పాథలాజిస్ట్కి తొలగించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.